ప్రాపర్టీ కావాల ఛానల్లో ఎక్కువగా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మా కాల్ చేసినప్పుడు చాలా మంది మా కస్టమర్స్ అయితే మమ్మల్ని అడిగారు. సో ఈ వీడియోలో ఎందుకు అనే విషయానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే నేను ఇస్తాను. సో యూజువల్లీ ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ ఎక్కడైనా కూడా అండ్ కడపలో అయితే మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పటికైనా కూడా స్థలం కొనేటప్పుడు ఒక రూపాయి తక్కువ ఉంటే రేపొద్దున అమ్మేటప్పుడు కూడా ఒక రూపాయి బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంపారిటివ్లీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది వాళ్ళకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్లో ఒక రూపాయి తక్కువ అయితే రావడం జరుగుతుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే బిల్డర్స్ అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ లాగా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ని అయితే ప్రిఫర్ చేస్తారు. అందువల్ల ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసేటివన్నిటి కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉంటాయి. కొంతమంది బిల్డర్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ ఆ హౌసెస్ ఎక్కువ రోజులు ఎందుకు అవైలబుల్లో ఉండవు అంటే కనుక సో హౌస్ కన్స్ట్రక్ట్ జరుగుతున్నప్పుడే అంటే పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే స్లాబ్ వేసిన తర్వాత కానీ ఇమీడియట్గా ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ కావాలి అని చెప్పి ప్రిఫర్డ్ అయితే ఉంటారో వాళ్ళు వెంటనే వెళ్ళి ఒక ₹1,00,000 కానీ లేదా ₹2,00,000 కానీ ఇచ్చేసి అమౌంట్ అనేది ఒక అడ్వాన్స్ లాగా ఒక టోకన్ అడ్వాన్స్ లాగా ఇచ్చేసి ప్లాట్ని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ హౌస్ని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సో ఆ హౌస్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత అంటే కంప్లీట్గా అంటే ఒక 90% ఫినిషింగ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి మిగిలిన అమౌంట్ అంటే 1/4 అగ్రిమెంట్ అమౌంట్ కట్టేసి అదేవిధంగా ఆ తర్వాత ఉన్నటువంటి 3 months అగ్రిమెంట్ కానీ లేదంటే పేమెంట్ టర్మ్స్ని బట్టి వాళ్ళ అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో యూజువల్లీ ఏం జరుగుతుంది, ఈ రీజన్ వల్ల ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ 100% కంప్లీట్ అయిన తర్వాత మేము వీడియో తీసి అవన్నీ చేయడానికి అయితే మాకు ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రీ బుకింగ్ అయిపోతాయి కాబట్టి. సో అదే రీజన్ వల్ల మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ అన్నీ కూడా బిల్డర్స్ అనేవాళ్ళు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకేస్ ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ హౌసెస్ కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా అవి 100% ఫినిషింగ్ అయ్యేంత వరకు అయితే అవైలబుల్లో ఉండవు. సో అదే రీజన్ ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఉంటే కనుక ఖచ్చితంగా మేమైతే మా ఛానల్లో ఇంతకుముందు కూడా పోస్ట్ చేసాము, ఇక మీదటి కూడా పోస్ట్ చేస్తాము. బట్ మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే కనుక ఇదే. సో మేము మాకు కాల్ చేసినప్పుడు కానీ లేదా మెసేజ్ చేసినప్పుడు కానీ మా కస్టమర్స్కి మేమైతే పర్సనల్గా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాము. అంటే సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ హౌసెస్ ఈ పలానా ఏరియాలో ఉన్నాయి, మీరు ఇన్ కేసు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. సో అలా ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు తీసుకోవాలి అంటే కనుక సెమీ ఫినిషింగ్లో ఉన్నప్పుడే బిల్డర్తో మాట్లాడేసుకొని మీరు ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు, ఏ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని సో అదేవిధంగా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినప్పటికీ వాళ్ళు సో ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత సో అదేవిధంగా వాళ్ళు కట్టారా లేదా అని చెప్పి చూసుకొని ఆ తర్వాత మనం ప్రొసీడ్ అయితే అవుతారు. సో అదే రీజన్ మెయిన్లీ మేము మా ఛానల్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ పెట్టకపోవడానికి గల మెయిన్ అండ్ ఓన్లీ రీజన్ అదొక్కటే. ఇన్ కేస్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఉంటే కనుక ఖచ్చితంగా మేమైతే అప్లోడ్ చేస్తాము. సో కొంతమంది వచ్చేసి మీరు ఎందుకు వెస్ట్ ఫేసే హౌసెసే పోస్ట్ చేస్తారు, ఈస్ట్ నార్త్ ఫేస్ హౌసెస్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ ప్రిఫర్డ్ ఉన్నారు అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌసెస్ ఫలానా ఏరియాలో ఉన్నాయని మేము చెప్తాము. ఇన్ కేస్ మీకు ఆ ఏరియా లొకాలిటీ ఓకే అనిపిస్తే మీరు రావచ్చు, చూడవచ్చు. బిల్డర్స్తో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఉంది అని చెప్పి అన్నీ చూసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో మెయిన్ రీజన్ ఇదో. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఇంకా మీదట వస్తాయి. సో ఈ వీడియో కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ వ్యూవర్ అయినా కూడా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకునే వాళ్ళతో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.